కోల హరీష్. నేను నేరళ బాధితుని. దాదాపు మైసూర్ ఏదైతే ఇప్పటికి సంవత్సరంన్నర గడిచింది సార్. అయితే గడిచినప్పటికీ కూడా మేము జైల నుంచి బయటకు రాగానే ఇద్దరినే టీఆర్ఎస్ నాయకులు కమ్మేసారు. ప్రస్తుతం ఆరుగురితోటి మేము ఈ సంవత్సరం నెరదాగా నెట్టుకొచ్చినాం. నెట్టుకొచ్చిన తర్వాత ఈ ఎలక్షన్ టైం దగ్గర పడ్డది కాబట్టి మంత్రి గారు ఏం చేశారంటే మాకు న్యాయం జరగలేదని ఫస్ట్ మేము ఇంతవరకు కూడా పలకరించడానికి రాలేదు, మాకు న్యాయం చేయడానికి మంత్రి గారు రాలేదు కాబట్టి నేరలో గత వారం 15 రోజుల కింద టెంట్ వేసినాం, రిలే నిరహార దీక్ష చేసినాం. అదొక వారం రోజులు చేయగానే టీఆర్ఎస్ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి పెద్ద లీడర్ల వరకు మేము ఎవరైతే బాధితుల మార్గం ఉన్నామో వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చాలా విధాలుగా అన్ని విధాలుగా ఒప్పించారు, మా దగ్గర ఉన్న నలుగురిని గుంజుకున్నారు. అయినా ఇప్పుడు మాకు పెద్ద నష్టమేం కాదు, ఎందుకంటే మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం. మేము పైసలకు దేనికి ఆశపడి లేము, ఖచ్చితంగా మేము చట్టాన్ని ధర్మాన్ని న్యాయస్థానాన్ని నమ్మినాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మేము కొట్లాడుతున్నాము. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా అదే విధంగా అదే దిశగా వెళ్తాం. ఎవరు ప్రలోభాలకు లొంగే పరిస్థితి లేదు. ఈ రోజు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ నేరేళ్ల బాధితులు లొంగిపోయారు అని చాలా వరకు అన్నారు. అంటే నేరేళ్ల బాధితులలో ఇంక ఇద్దరం ఉన్నాం, నలుగురు పోయి ఉండొచ్చు, కాకపోతే ఇంక ఇద్దరం ఉన్నాం. మేము మా న్యాయం కోసం మేము కొట్లాడతాం. నలుగురు ఇట్లట్లా ఆరుగురు ఇట్లా నలుగురు పోయినంత మాత్రం నష్టం ఏం లేదు. ఖచ్చితంగా మేము ఇద్దరం ఉన్నాం, మా న్యాయం కోసం మేము కొట్లాడతాం. అప్పుడు మా నేరేళ్ల ఇష్యూ అయితే ఎప్పుడు రేజ్ అయిందో అప్పుడు కుల సంఘాలు కానీ అన్ని వర్గాలకు సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్లు కానీ ప్రజాపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అన్ని సపోర్ట్ ఇచ్చినాయి. ఎవరు వాళ్ళ స్వలోభాని కోసము మమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. మేము ఆపదలు ఉన్నాం, మమ్మల్ని ఆదుకున్నారు, మాకు అన్నం పెట్టారు. చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి మాకు అన్నం పెట్టి ఈరోజు మా భార్య పిల్లలతో మేము ఇట్లా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ప్రతిపక్షాలే. ఎవరు వాళ్ళ స్వార్థం కోసం ఎవరు ఎవరిని ఇలా వినియోగించుకోలేరు, పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయమని మాకు ఏ లీడర్ చెప్పలేదు. ఈరోజు మా మిత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్లనో దేనివల్ల పోయి ఉండొచ్చు, మాకు అది పెద్ద విషయం ఏం కాదు. ఎవరు ఇష్టం వాళ్ళు మేము కాదని అన్నామో వాళ్ళని అర్థం కూడా మేము అనం. కాకపోతే ఏ రాజకీయ పార్టీ కానీ మమ్మల్ని వాళ్ళ ప్రచారం కోసం కానీ వాళ్ళ స్వార్థ రాజకీయ పరిగణన కోసం కానీ ఎవరు మమ్మల్ని వాడుకోలేదు. ఇది సత్యం. పైన మిత్రులు కూడా ఆలోచించుకోలేదు. ఆ రోజు మనం ఎన్ని మన కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నది వీళ్ళు, మనకు అన్న పెట్టింది వీళ్ళు, జైలు నుంచి తీసుకొచ్చింది వీళ్ళు. మీరు అంతా దయచేసి గుర్తించాలి. మీరు ఆ రోజు అందరూ మాట్లాడారు, నేరుల బాధితులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ రోజు అధికార పార్టీని అందరం తిట్టినాం, అందరం మాట్లాడినాం. కానీ ఈరోజు మంత్రి గారు పిలుచుకున్నంత మాత్రాన కొట్టిన దెబ్బల్ని మర్చిపోలేము. ఎవరైతే మమ్మల్ని కష్టపూర్తి అంటే చంపే విధంగా ప్రయత్నం చేశారు అవన్నీ ఈ రోజు మర్చిపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. అయినంత మాత్రం ఇబ్బంది లేదు. దయచేసి మాత్రం అన్ని పార్టీలు అంటే ఏదో టీఆర్ఎస్ పార్టీని అగ్నిస్ట్గా సృష్టించే ఉద్దేశంగా మీరు మాట్లాడుతున్నారు, తప్పు. ఆ రోజు మన కన్న పెట్టి ఈ వరకు ఈరోజు మనం నిలగలే పరిస్థితి చేసిందంటే ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాలలో ఉంటేనే ఈరోజు మనం నిలబడినాం. లేకపోతే ఈరోజు మనకు రోజు మనకంటూ ఒక రోజు ఉండకపోతుండే. దయచేసి మీరు కూడా గమనించాలి. అప్పటి పరిస్థితులు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ పరిస్థితుల్లో సంవత్సరం నరైంది. అధికార పార్టీ సంబంధించిన ఒక్క ఎవరైనా మనల్ని పరామర్శించడానికి వచ్చిరా, ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మనలో విభజించి పాలించనే కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. అది మీరు కూడా దయచేసి గుర్తించాలి సోదరులారా. ఈ రోజుతో పోయేది కాదు, మనం ఏం మాట్లాడినా సంవత్సరం నర నుంచి ఏం ఒత్తుకుంటారో అందరికీ ప్రజలకు తెలుసు. ఈ రోజు మనం మాట మార్చినంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మన పైన ఖచ్చితంగా దృష్టి ఉంటుంది. మనం ఎంత అయితే ఏడ్చినామో బయట ఉన్న ప్రజలు కూడా మనకంటే ఎక్కువ బాధపడ్డలు ఉన్నారు. అరే మన కుటుంబంలో సభ్యులకు ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి మనకు సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు బాధపడే విధంగా మనం చేయదు. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, వెళ్ళిపోయి కావచ్చు, దానికి తప్పేం లేదు. కానీ ఈ ఇష్యూనే డైవర్ట్ చేసే విధంగా మీరు మాట్లాడద్దు. అది సమంజసం కాదు. ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే మాకు సపోర్ట్ చేసిరో, మేము కష్టాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఏదైతే ఎవరైతే ఆదుకున్నారో, ఇప్పుడున్న ఇద్దరమైనా సరే మేము కష్టపడి తిరుగుతాం, మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. దీంట్లో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మేము కోర్టుని నమ్ముతున్నాం. న్యాయస్థానం అనేది ధర్మశాసనం కాబట్టి ఆ ధర్మశాసనాన్ని మేము నమ్ముతున్నాం. మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉంది. చట్టం మీద మాకు నమ్మకం ఉంది. పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థను కించపరిచేలా ప్రజల దృష్టిలో పోలీసు అనేది చెడ్డగా అభివర్ణించలేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేం కాదు ఈ ఇష్యూ రెడ్ చేసింది, మేం కాదు ఈ లొల్లు పెట్టింది, మేం కాదు లారీలు పెట్టింది, మేం కాదు. ఆ ఇష్యూకి మాకు కంప్లీట్గా ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈరోజు సిరిసిల్ల ఏరియాలో పోలీసులు అంటే ఒక చెడ్డ దృష్టి పడిపోయింది. అదేది మేము సృష్టించింది కాదు. మేము ఇంతవరకు రోడ్లు ఎక్కలేదు, ధర్నా చేయలేదు, ఎటువంటి సంబంధం మాకు లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ అనేది ఒక ఎస్ఐ కూడా విలువ లేకుండా పోయింది, ఒక డిఎస్పీ కానీ విలువ లేకుండా పోయింది, అంతకు ఒక కానిస్టేబుల్ కానీ విలువ లేకుండా పోయింది, ఒక ఆఫీసర్ కూడా విలువ లేకుండా పోయింది. అది మేము చేసుకున్నది కాదు. దయచేసి అందరూ గుర్తించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించాలి. నేను కూడా 3 సార్లు కానిస్టేబుల్కి ఇస్తే నాకు నా దురదృష్టవశాత్తు రాలేదు. దానికి నేను ఎందుకంటే ఆ వర్షాన్ని నేను ఆలోచించి చెప్తున్నా,
మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు మా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని కాదు. నష్టం మాకు జరిగింది, మా న్యాయం కోసం కొట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మాకు కోఆపరేట్ చేయాలి. మేమిద్దరం ఉన్నాం సార్, మాకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉండాలి, మాకు న్యాయం చేసే విధంగా చేయండి సార్. ప్లీజ్ సార్, అందరిలాగా మమ్మల్ని అభర్థం చేసుకోండి. ప్రజలారా, మీరు అందరూ కూడా చూస్తున్నారు, మాకు న్యాయం చేయండి. పోయిన 4000 ఇద్దరం ఉన్నాం, మాకు కనీసం మా ఎంబడినైనా కానీ మాకు న్యాయం చేసే విధంగా చేయండి. అన్ని సంఘాలకు, అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నాం, అంత మాత్రం కొట్టిన దెబ్బల్ని మర్చిపోలేము. ఎవరైతే మమ్మల్ని కష్టపూర్తి అంటే చంపే విధంగా ప్రయత్నం చేశారో అవన్నీ ఈ రోజు మర్చిపోయే పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. ఆయన అంత మాత్రం ఇబ్బంది లేదు. దయచేసి మాత్రం అన్ని పార్టీలు అంటే ఏదో టీఆర్ఎస్ పార్టీని అగ్నిస్ట్గా సృష్టించే ఉద్దేశంగా మీరు మాట్లాడుతున్నారు, తప్పు. ఆ రోజు మన కన్న బిడ్డ ఈడీ వరకు ఈ రోజు మనం నిలగలే పరిస్థితి చేసిందంటే ప్రతిపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటేనే ఈరోజు మనం నిలబడగలం. లేకపోతే ఈరోజు మనకు రోజు మనకంటూ ఒక రోజు ఉండకపోతుండే. దయచేసి మీరు కూడా గమనించాలి, అప్పటి పరిస్థితులు మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ పరిస్థితుల్లో 1.5 సంవత్సరం అధికార పార్టీకి సంబంధించిన ఒక్క ఎవరైనా మనల్ని పరామర్శించడానికి వచ్చి రా ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి మనలో విభజించు పాలించే కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. అది మీరు కూడా దయచేసి గుర్తించాలి సోదరులారా. ఈ రోజుతో పోయేది కాదు, మనం ఏం మాట్లాడినా 1.5 సంవత్సరం నుంచి ఏం ఒత్తుకుంటున్నాం అందరికీ ప్రజలకు తెలుసు. ఈ రోజు మనం మాట మార్చినంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మన పైన ఖచ్చితంగా దృష్టి ఉంటుంది. మనం ఎంతైతే ఏడ్చినామో బయట ఉన్న ప్రజలు కూడా మనకంటే ఎక్కువ బాధపడ్డలు ఉన్నారు. అరే మన కుటుంబ సభ్యులకు ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి మనకు సపోర్ట్గా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు బాధపడే విధంగా మనం చేయొద్దు. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, వెళ్ళిపోయేది కావచ్చు, దానికి తప్పేం లేదు. కానీ ఈ ఇష్యూనే డైవర్ట్ చేసే విధంగా మీరు మాట్లాడద్దు, అది సమంజసం కాదు. ప్రజలు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. కాబట్టి ఎవరైతే మాకు సపోర్ట్ చేసిరో, మేము కష్టాలు ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరైతే ఆదుకున్నారో, ఇప్పుడున్న ఇద్దరమైనా సరే మేము కష్టపడి తిరుగుతాం, మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. దీంట్లో వెనుకకు తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము కోర్టుని నమ్ముతున్నాం. న్యాయస్థానం అనేది ధర్మశాసనం కాబట్టి ఆ ధర్మశాసనాన్ని మేము నమ్ముతున్నాం. మాకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకు ఉంది. చట్టం మీద మాకు నమ్మకం ఉంది, పోలీసుల మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థను కించపరిచేలా ప్రజల దృష్టిలో పోలీసు అనేది చెడ్డగా అభివర్ణించలేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేం కాదు, ఈ ఇష్యూ రెడ్ చేసింది మేం కాదు, ఈ లొల్లు పెట్టింది మేం కాదు, లారీ లొల్లు పెట్టింది మేం కాదు. ఆ ఇష్యూ మాకు కంప్లీట్గా ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈరోజు సిరిసిల్ల ఏరియాలో పోలీసులు అంటే ఒక చెడ్డ దృష్టి పడిపోయింది. అదేది మేము సృష్టించింది కాదు, మేము ఇంతవరకు రోడ్లు ఎక్కలేదు, ధర్నా చేయలేదు, ఎటువంటి సంబంధం మాకు లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థ అనేది ఒక ఎస్ఐ కూడా విలువ లేకుండా పోయింది, ఒక డిఎస్పీ కానీ విలువ లేకుండా పోయింది, అంతకు ఒక కానిస్టేబుల్ కానీ విలువ లేకుండా పోయింది, ఒక ఆఫీసర్ కూడా విలువ లేకుండా పోయింది. అది మేము చేసుకున్నది కాదు. దయచేసి అందరూ గుర్తించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గుర్తించాలి. నేను కూడా 3 సార్లు కానిస్టేబుల్కి చేస్తే నాకు అన్న దుర్దృష్టవశాత్తు రాలేదు. దానికి నేను ఎందుకంటే ఆ వర్షాల్లో నేను ఆలోచన చెప్తున్నా, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు మా వాళ్ళు ఇబ్బంది పడాలని కాదు. నష్టం మాకు జరిగింది, మా న్యాయం కోసం కొట్లాడతాం. పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, మాకు కోఆపరేట్ చేయాలి. మేమిద్దరం ఉన్నాం సార్, మాకు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉండాలి, మాకు న్యాయం చేసే విధంగా చేయండి సార్. ప్లీజ్ సార్, అందరిలాగా మమ్మల్ని అభర్థం చేసుకోండి. ప్రజలారా, మీరు అందరూ కూడా చూస్తున్నారు, మాకు న్యాయం చేయండి. పోయిన 4000 ఇద్దరం ఉన్నాం, మాకు కనీసం మా ఎంబడినైనా కానీ మాకు న్యాయం చేసే విధంగా చేయండి. అన్ని సంఘాలకు, అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా.